రైట్ ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అక్రమ మద్యం ఏరులై పారుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో భారీగా తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ నుంచి మద్యాన్ని త్రిపురాంతకం తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు అర్ధరాత్రి త్రిపురాంతకంలో ఆలయం టెంపుల్ వద్ద నిఘా వేసి అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. 1.04 మద్యం బాటిళ్లు అలాగే 66,000 నగదును సీజ్ చేశారు. కారులు అక్రమంగా తరలిస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన కారు, 2 బైకులను సీజ్ చేశారు. 6 నిందితుల్లో ఒకరు ఏఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రాజు ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్ రాజుతో సఖ్యత కుదుర్చుకొని అక్రమ మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నట్టు 4 నెలల నుంచి వీరు ఈ దందా నడుపుతున్నారని ఎస్సీబీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు. ఇక నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం కనబడితే తెలియజేయాలన్నారు. ఎర్రగొండపాలెం ఎస్సీబీ స్టేషన్ పరిధిలో త్రిపురాంతకం నుంచి ఎర్రగొండపాలెం వచ్చే రోడ్లో గుడి వద్ద ఒక 2 కార్లు 2 మోటార్ సైకిల్స్ సీజ్ చేసి అందులో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేయించినటువంటి 1104 బాటిల్స్ అనగా 23 బాక్సుల నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీగా అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా విజయపూర్ సౌత్ చెక్ పోస్ట్లో ఇతను పనిచేయచ్చు. వీళ్లకు ఈ రవాణా ఈ అక్రమ రవాణాలో వీళ్లతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా ముఖ్యంగా ఇంకొక 3 వ్యక్తులు త్రిప్రాంతకంలో షేక్ ఖలీల్ అనే వ్యక్తి మరియు కాశయ్య సోమయపల్లి అనే వ్యక్తి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరు కూడా ఈ వాళ్ళ కోసం కూడా ఈ సరుకు తీసుకొస్తున్నారు. అలాగే సందీప్ కుమార్ అనే అతను కారు ఓనర్ త్రిప్రాంతకం. ఇతను ఏపీ ఎస్బిడిసిఎల్ సంస్థలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఇక ముందు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే మాకు ఇస్తే, ఇలాంటి అక్రమ వ్యాపారం జరుగుతున్న ఇన్ఫర్మేషన్స్ ఉంటే మాకు ఇస్తే తప్పకుండా మేము యాక్షన్.